హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది భోగి రోజు తీసిన వీడియో అన్నమాట. చాలా బాగుంటుందండి, చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ పక్కన వాళ్ళు చూసిరు కదండి, ఆ గిరికతో ముగ్గు కూడా వేసేసారు. సేమ్ ఇట్లనే మా వెనకాల కూడా ఒక రోడ్డు ఉంటుందండి, వాళ్ళు కూడా నేను లేచేసరికి ముగ్గులు వేస్తూనే ఉన్నారు. అసలు తెల్లవారని కూడా తెల్లవారలేదు. ఈరోజు చల్లని గాలి వస్తుందని చెప్పేసి నేను లోపల పని అయిన తర్వాత బయట చేసుకుందామని చెప్పి లోపల ఊడ్చి తుడిచేసిన తర్వాత బయట ఊడ్చి కడిగేస్తున్నానండి. పిల్లలు లేచేసరికి ఆరితే సరిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇటు సైడ్ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు అందరూ ముగ్గులు వేస్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ. ఇక పనులైతే చేసుకున్నాము. ఏ పండుగలు వచ్చినా కూడా మా కాలనీ అయితే సందడి సందడిలాగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా నేను వాటర్ పట్టిన తర్వాత ఇక చీపురుతో ఊడ్చుకుంటూ వస్తున్నానన్నమాట. ఇంకొక 1 అవర్ ముందే లేద్దాం అనుకున్నానండి, కాకపోతే నిన్నటి వరకు కూడా పిండి వంటలు చేయడం అయింది కదా, కొంచెం నాకు చాతన కాలేదన్నమాట. అన్న నైట్ వచ్చి అమ్మని తీసుకొని వెళ్ళిండు. అమ్మ కూడా ఇంటి దగ్గర పనులు చేసుకోవాలి కదా అట్లని చెప్పి మళ్ళీ అక్కను కూడా పండుగకు తీసుకొస్తా అని చెప్పింది. అందుకోసం అయితే అమ్మ వెళ్ళిపోయింది అన్నమాట. ఇక్కడ పాలు కూడా వచ్చినాయి, పాలు పట్టేసిన. మా వారు లేరు కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు మా వారు లేనప్పుడు. ఇలా పాలని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇక పిల్లలు కూడా లేచిరు, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ కమ్మని చెప్పి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసేసినాం. వాళ్ళు లేచేసరికి ఇలా చిన్న చిన్న బౌల్స్లో నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టిన, ఎందుకంటే కవర్స్లో ఉంటే వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మిస్టేక్లో కవర్లు చినినా కూడా ముగ్గు అంతటా అయిపోతుంది కదా కలరు, ముగ్గు అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అలా బౌల్స్లో పోసి పెట్టేసుకున్నాను. పిల్లలు చూసిరు కదా, ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ముగ్గు వేయడానికైతే వచ్చేసారు రెడీగా. నాకైతే ఈ పిల్లలు ఉండడం వలన ఈజీగా అయిపోయింది. ముగ్గు వేసి కలర్లు నింపాలంటే చాలా టైం పట్టేది. ఇలా మాట్లాడుకుంటూ వేస్తే ఎంతసేపు అయినా కూడా అలిస్ట్ అనిపించేది కదండి. మా అక్క వాళ్ళ కూతురు నిన్న నైట్ వచ్చేసిందండి, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. ఇద్దరు కలిసి వేస్తున్నారన్నమాట, వాళ్ళకి పండగ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చింది. చూసిరు కదా కలర్స్ అయితే రింపుతున్నాం. నేనైతే చుక్కల ముగ్గు వేసిన, నాకు చుక్కల ముగ్గులు వేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసే వేసేసిన అన్నమాట. డిజైన్స్ అయితే ఎంతైనా వేస్తా కానీ చుక్కల ముగ్గులు వేయడం కొంచెం ఇబ్బంది అండి. ఒక్క చుక్క మిస్టేక్ అయినా కూడా ముగ్గంతా పాడైపోతుంది కదా అని చెప్పి కొంచెం భయపడుతూ ఉంటా. కాకపోతే ఆ రోజు అయితే కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది, ముగ్గు కూడా చాలా బాగా అనిపించింది. అలా సింపుల్గా వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. నేను స్కూల్కి వెళ్ళినప్పుడైతే ముగ్గుల బుక్కే ఉండేదండి, రోజుకొక ముగ్గు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరము నీకేమి ముగ్గు వచ్చు, నాకేం ముగ్గు వచ్చు అని చెప్పేసి, నా బుక్లో ఎక్కువ ముగ్గులు ఉండాలని చెప్పేసి పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ముగ్గులు వేసుకునేవాళ్ళం. ఒక బుక్ కూడా రెండేది, అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. అవునా, పక్కింటోళ్ళది ఎదిరింటోళ్ళది అందరిది చూసిరారి, మంచిగా అనిపిస్తుంది కదా అట్లా చూడడం. అవి చూడండి ఫ్రెండ్స్, అగో పక్కోళ్ళ ముగ్గులు చూడడానికి తిరగడానికి పోతారు. మీరు కూడా చిన్నప్పుడు అట్లనే చేసేదా నా కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? అవి పక్క వాళ్ళ ముగ్గును చూడడానికి అయితే వెళ్తున్నారు. చిన్నగా అవుతుంది అక్క, ఎప్పుడైనా మంచిగా అవుతుంది. ముగ్గును చూస్తే అందుకు అత్తారు. మంచిగా వచ్చింది కదా అక్కది, అక్క ఎప్పుడైనా సింపుల్గా అవుతుంది. మంచి విషయం. వాళ్ళ ముగ్గులన్నీ తిరిగి చూసి తిరుగుతూనే ఉన్నారు, అందరు ఇండ్లు చూసి రావడానికి పోతారు. మీరు కూడా గట్లనే చేసేదా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వేరే వాళ్ళు ఇంటికి పోయి చూసేస్తారట, వెళ్తారు ఇక చూడండి. మా పక్కన అక్కయ్య వాళ్ళు అయితే మొత్తం గిరికతోటే వేసిర్రు, ఆకిలు మొత్తం రింపేసిర్రు. వెనకట చిన్నప్పుడు, నా చిన్నప్పుడైతే అమ్మ కూడా ఇలానే వేసేది, ఎక్కడ సందు లేకుండా చాలా బాగా వేసుకున్నారు కదా గిరికతోటే. అయితే ఇక్కడ మా పిల్లలు అయితే ముగ్గులన్నీ చూసి వస్తూ ఉన్నారన్నమాట, ఇంకా ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. కొంచెం చిన్నగానే వేసిర్రు ఇటు సైడు, తిరిగింది మంచిగా అనిపిస్తుంది.
ఇంకో కాలనీకి పోయి చూసి రాకపోయారు. ఈసారి అయితే ఆవు పేడ చాలా కష్టమైంది. నేను ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి మా ఫ్రెండ్ తోటి పంపేయమని చెప్పిన, ఒక అతను పాలు తీసుకొస్తాడన్నమాట మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మా పక్కన వాళ్ళకి, వాళ్ళతోనైతే ఆవు పేడ పంపించింది. నాకు చాలా కష్టం అనిపించింది, 2 డేస్ పంపించింది అన్నమాట మా ఫ్రెండ్ అయితే. ఇక నేను గౌరమ్మలు అయితే చేస్తూ ఉన్నాను. ఇలా పసుపు అండ్ కుంకుమతో బొట్లు పెట్టి దానికి గరకపోస అండ్ పిండిపోస పెడతామండి. మేమైతే ఇట్లనే పెడతాం. నా చిన్నప్పటి నుంచి ఎట్లా చేసుకుంటానో అన్ని పండుగలు అట్లనే నేను కంటిన్యూ అవుతా అన్నమాట. ఇక్కడ చూసిరు కదా గరకపోస అండ్ పిండిపోస ఎందుకు పెడతారో నాకు కూడా క్లియర్గా తెలియదు. తెలిస్తే కనుక మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా నాకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అన్నింటికి గడపలపైన పెట్టుకోవడానికి, ఇంకా ముగ్గు లోపల ఇంట్లో కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో పెట్టడానికి నాకు సరిపడే అన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ గిన్నెల నవధాన్యాలు 9 రకాలు అయితే కలుపుకున్నాను అండి. ఇంట్లో మంచిగా అన్ని రకాలుగా దొరికినాయి నాకు. అవి కొన్ని కలిపి నేను 9 రకాలుగా చేసుకున్న నవధాన్యాలను. ఇంకా రేగు పండ్లు కూడా పాప తీసుకొచ్చింది బయటికి వెళ్ళి. ఫైనల్గా అక్క వాళ్ళ కూతురు అయితే మంచిగా అన్నిటి దగ్గరనైతే పెడుతుంది. నాకు ఇంట్లో కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి. అప్పాలు చేసినాం కదా, అవే టీ పెట్టేసుకొని తిందామని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఇక లంచ్లోకి అయితే ప్రిపేర్ చేయాలి. ఇక మన చుక్కల ముగ్గు అయితే సింపుల్గా అలా వేసేసామండి. ఇక పిల్లలకు ఆకలి అవుతుందని చెప్పేసి టీ అయితే పెట్టేసిన. ఇక అందరం కూర్చొని అప్పాలు తింటూ టీ అయితే తాగేసినాం. మీరు కూడా పండగలప్పుడు ఇలానే టీ తాగుతూ అప్పాలు తింటారు కదండి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు కదా. మా ఇంట్లోనైతే అట్లానే జరుగుతుంది. అప్పుడప్పుడు ఇడ్లీ దోశ కూడా మధ్య మధ్యలో చేస్తాను. కానీ ఇక అప్పాలు ఉన్నన్ని రోజులు ఒక 1 వీక్ లేక 5 డేస్ అయితే ఖచ్చితంగా తింటారు. ఆ తర్వాత వాటిని ముట్టుకొనే ముట్టుకోరు, అవి అక్కడే ఉండిపోతాయి. ఇక అందరికీ ఇచ్చేయడమే అన్నమాట వాటిని. ఇలా మేము ఆకలితో ఉన్నామండి, కొంచెం 9 అవుతుంది అప్పటికే టైం వచ్చేసి. ఇలా టీ తాగి అప్పాలైతే తినేసినాం. ఇక లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈరోజు కీమా మటన్ బిర్యానీ చేసిన, ఇంకా హెడ్ మటన్ కూడా పంపించిండు మా వారు ఇంట్లో లేరన్నమాట. ఆంధ్రా వెళ్ళిండు, పండగ అక్కడ బాగా జరుపుకుంటారంట, అక్కడికే వెళ్ళిండు సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి. ఇక అక్క వాళ్ళ కూతురు మా ఇంటికి వచ్చింది అన్నమాట, వాళ్ళకి పండగ లేదు కాబట్టి. అక్క వాళ్ళ కొడుకును కూడా రమ్మని చెప్పాను, అక్క వాళ్ళను కూడా రమ్మన్నాను. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అండ్ బావ ఇద్దరు కలిసి. పిల్లలేమో ఇటు వచ్చిరన్నమాట, కాకపోతే ఒక భోగి రోజే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి ముగ్గులు వేసిన తర్వాత సంక్రాంతి రోజే వెళ్ళిపోయారు పిల్లలిద్దరు కూడా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా పిన్ని అని చెప్పేసి అక్కడికే వెళ్ళిరన్నమాట. ఇక వాళ్ళు నెక్స్ట్ డే వెళ్తారు కదా సంక్రాంతి రోజు అని చెప్పేసి మేము భోగి రోజే అలా నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నామండి పిల్లల కోసం అండ్ మా కోసం కూడా. మా వారు పంపించిండు, ఇక హ్యాపీగా వంట అయితే చేసిన. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట వెళ్ళింది. ఇంటికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుందండి, దారిలోనే మైదాన ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు దింపమని చెప్పిన వాళ్ళ మమ్మీని డాడీని దింపి వెళ్ళారన్నమాట. ఇక కరెక్ట్ లంచ్ టైంకి అయితే వచ్చింది పాప. ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేసినాం, అంతలోపే వచ్చేసింది. ఇక లంచ్ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నామండి. ఇక్కడ చెప్పినా కదా కీమా బిర్యానీ అండ్ హెడ్ మటన్, కొంచెం బగారా రైస్ కూడా చేసిన. ఇంకా అక్క వాళ్ళ కొడుకు కూడా వస్తాడండి ఈవినింగ్. వారు పండగ అప్పుడు ఇలా వెళ్ళడం నాకు నచ్చలేదన్నమాట, ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో ఈ సంక్రాంతి పండుగ చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి మా వారు ఫ్రెండ్స్తో వెళ్ళిండు. కాకపోతే మాకు మేము మిస్ అయినాం కదండి, అందుకోసం అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. నాకైతే పండగలప్పుడు మా వారు ఎటైనా వెళ్తే నాకు అస్సలు మంచిగా అనిపించేదండి. అసలు పండగలాగానే జరుపుకొని నేను అందరం కలిసి ఉంటేనే పండగ అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ కొంచెం తిన్నా కూడా తృప్తిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక నేను ఫీల్ అయినట్టు కొంచెం బాధతో ఉంటే పిల్లలు ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి, వాళ్ళని కూడా పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, వాళ్ళని బాధ పెట్టద్దని చెప్పేసి నేను పండగ హ్యాపీగానే జరిపిన. నాకైతే మా వారి మీద కొంచెం కోపం వచ్చింది, కొంచెం పాపం అనిపించింది. ఎందుకంటే తన కూడా ఎంజాయ్ చేసేది మనం మిస్ చేయద్దు కదా అని చెప్పేసి నేను కూడా వదిలేసిన. ఇక ఈవినింగ్ 6:00 అవుతుంది, అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చేసిండండి. పాప చూసారా ఎదురుగా వెళ్తుంది. ఈమెకు అన్నయ్యలంటే చాలా ఇష్టం అండి, ప్రేమ చాలా ఉంటుంది. ఇక అన్నయ్య వచ్చిండని హ్యాపీగా బయటకు ఉరికింది. అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చేసిండు ఫైనల్గా. ఇక ఈవినింగ్ టైంలో కొన్ని పూరీలు కొన్ని పప్పు గారెలు అయితే చేసేసిన. కర్రీస్ అయితే అప్పుడు మధ్యాహ్నం చేసినవే ఉన్నాయి, అవే సరిపోతే మళ్ళీ ఎక్కువ అయిపోవు అని చెప్పేసి ఏమీ కర్రీ చేయలేదు. ఇంకా కొంచెం ఎగ్ కర్రీ చేసుకుంటా అని చెప్పేసి, నాకు హెడ్ మటన్ వద్దు మమ్మీ మళ్ళీ అని చెప్పేసి కొంచెం ఎగ్ కర్రీ అయితే చేసేసుకున్నది. ఇక చపాతి కొన్ని పూరీలు పప్పు గారెలు మేము అందరం కలిసి చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఆ టీవీలో జోక్స్ చూసుకుంటూ
తినేసామండి. ఈసారి ఇలా మా భోగి పండుగ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? లేటుగా పెట్టినందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక వీడియోస్ తీసిన కదా నాకు కూడా మెమొరీ ఉంటుంది, డిలీట్ చేయడం ఎందుకని చెప్పేసి లేట్ అయినా సరే అప్లోడ్ చేసేసిన. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.